ఐశ్వర్య సిద్ధి మాస్టర్ పరమేష్ గారి స్పెషల్ క్లాస్ ఈ నెల 26వ తేదీ జరుగుతుంది. జాయిన్ కావాల్సిన వారు ఈ నెంబర్కి సంప్రదించండి, 8977003350. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ పరమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంజిల్ నెంబర్స్ అంటే 555, 666, 999, ఇలా మనం వెహికల్ మీద పోయేటప్పుడు ఇలాంటి నెంబర్లు అరుదుగా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కంటిన్యూస్గా కనిపిస్తాయి. కానీ కొన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి సార్, 2, 3, 4, 5 అంటే వరుసగా నెంబర్లు, నెంబర్ ప్లేట్స్, అలాగే 6, 7, 8, 9. సో ఇలా వరుసగా కనిపిస్తుండే ఇలాంటి మిరాకిల్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ, ఈ నెంబర్స్కి మనం యూనివర్సల్ నెంబర్స్ కింద ఆల్రెడీ చెప్పుకున్నామని ఏంజిల్ నెంబర్స్ అని. అందులో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ప్రావీణ్యత, గొప్పతనం ఉంటుంది కంపల్సరిగా. అట్లాగే అరుదుగా అంటే ఎక్కువ మంది కూడా యూనివర్సల్ నెంబర్ కింద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అనేది చాలా లక్కీ నెంబర్ కింద పనిచేస్తుంది. ఆ లక్కీ నెంబర్ వచ్చేసి మీకు 875. ఓకే, అంటే స్టార్టింగ్లో ఉంది, స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ. ఓకే, ఈ 875 అనే నెంబర్ ఏదైతే ఉందో ఇస్ ద సేమ్ 786 లాగా లక్కీయెస్ట్ నెంబర్. ఓకే, ఈ నెంబర్కి చాలా పవర్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి చాలా ఎట్లా అంటే ఈ 875 నెంబర్స్లో 3 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. మీరు కూడా ఒకసారి చూడండి నెంబర్. ఎస్, 875 చూసా సార్. 875 ఇది నెంబర్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఏమవుతుందంటే ఈ 8 అనే దానికి మనము యూనివర్సల్ కోడ్ కింద అంటే యూనివర్సల్ ఏంజిల్ నెంబర్ కిందనే కన్సల్ట్ చేస్తాం దీన్ని, ప్లస్ లక్కీ నెంబర్ కింద పనిచేస్తుంది. 8 అనే దానికి మనకి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మనకు కర్మకు సంబంధించిన కింద వస్తుంది. ఓకే, కర్మ అండ్ తర్వాత మన రాయల్టీ, లాయల్టీకి సంబంధించి ఎట్లా పనిచేస్తుంది 8 అనేది. ఇంకా 7 వచ్చేసరికి మనకు స్పిరిచువల్గా, తర్వాత మీరేమన్నా అనుకున్న దానికి సంబంధించి అంటే స్పిరిచువల్ జర్నీకి సంబంధించి, లవ్ ఎఫెక్షన్స్కి దానికి సంబంధించి 7 అనేది నెంబర్ చూపిస్తుంది. అండ్ 5 అనేది వచ్చేసేసి మీకు కంప్లీట్గా దాంట్లో మీ లైఫ్కి సంబంధించి ఏదైతే ఉందో మీకు టోటల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఓకే, అంటే మీకు కొత్త కొత్త విషయాలని నేర్పిస్తుంది, మీకు లైఫ్ ఏంటనేది చూపిస్తుంది. ఫైవ్ నెంబర్ అట్లా ఈ 875 నెంబర్ అనే దానికి చాలా మిరాకిల్ నెంబర్ ఇది. చాలా మందికి ఈ నెంబర్ అనేది ఐడియా ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు, కానీ ఈ నెంబర్ వచ్చింది అన్నప్పుడు అయితే మిరాకిల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. అంటే ఇందులో 8 వచ్చింది కాబట్టి కర్మకు సంబంధించి, ఒక వ్యక్తి కర్మ ఏదైతే చేయాలనుకుంటా అంటే ఆ రోజుకు సంబంధించి కానీ ఆ నెలకు సంబంధించి కానీ తనకు ఏదైతే ఉందో ఇది జరిగితేనే ఇది జరుగుతుంది అనే కోణంలో ఉన్నప్పుడు అది జరుగుతుంది. ప్లస్ తర్వాత వచ్చేసేసి 7 కింద చూసుకొని స్పిరిచువల్ జర్నీ అంటే ఆయనకు ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా వాటికి సంబంధించి అది చూపిస్తుంది. ప్లస్ ప్రేమకు సంబంధించి చూపిస్తుంది. అంటే ఈ ఒక నెంబర్లో ఆల్మోస్ట్ ఏ నెంబర్కి 786కి ఎంత అయితే పవర్ఫుల్ ఉందో 87 నెంబర్, 875 కూడా అంత పవర్ఫుల్ నెంబర్ అన్నమాట. ఈ నెంబర్ వచ్చిన తరుణంలో మీ జీవితంలో నిజంగా అంటే మీరు ఏదైతే ఆశించినది ఉండేవో అవి వండర్ఫుల్గా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సార్, దీన్ని కూడా ఏమైనా అఫిర్మేషన్ చేయాలంటారా సార్? లేకపోతే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా చెప్పుకున్నాం, వచ్చిందాన్ని మనం పూలతో అలంకరించి, సెంటు సుగంధ ద్రవ్యాలతో పూజించి, దేవుడి దగ్గర పెట్టేసి మనం కోరికని చెప్పుకొని ఇలా ఒక 21 డేస్ కానీ, 3 డేస్ కానీ, 6 డేస్ కానీ, అవి అంటే ఇవన్నీ ఏంజిల్ అంటే ఒక 3, 6, 9 అనేది అంటే 3 లేదా 6, 9 రోజులు చేస్తే దానికి ఉన్న పవర్స్ వేరు, అది ఖచ్చితంగా 21 డేస్నంత చేసినంత ఎఫెక్షన్ చూపిస్తుంది అని అంటూ ఉంటారు. సో నిజంగా దీన్ని కూడా అలానే చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మనము ఏంటంటే మన జీవితంలో ఒక అద్భుతాలను సృష్టించింది అన్నప్పుడు, ఒక కొత్త అంటే మీకు అవకాశం వచ్చింది అనుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాల్సిందే. అంటే దాన్ని మనకు నచ్చిన వేలో, మనం మీరు ఇందాక చెప్పినట్టుగా మనకు సుగంధ గంధాలు కానీ మన వేలో అంటే మన పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా పూజ చేసుకోవడం కానీ, సెంటు వేయడం కానీ ఇలా చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే మీ లైఫ్ని మార్చే నెంబర్ అది. ఎస్, కాబట్టి మీరు ఖచ్చితంగా అటువంటివి చేయాల్సిందే. ఎందుకంటే మన భవిష్యత్తుని ముందుకు చూపిస్తానికి, మార్గానికి ఇచ్చే ఒక గురువులాగా రావడం కానీ, ఒక గాడ్ ఫాదర్ లాగా ఉన్నప్పుడు ఆ నెంబర్కి మనం ఎంత చేసుకుంటే అంత మిరాకిల్. అంటే బిలీవ్ సిస్టంలో మనము అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా మీ యొక్క జీవితంలో మిరాకిల్స్ అనేది జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ చేయడం అనేది ఉత్తమమే, చేయాల్సిందే కూడా. లాస్ట్ టైం కూడా మనము అఫిర్మేషన్ ఏదైతే మనం చేస్తామో అంటే యూనివర్స్కి మనం ఈ నోటు తీసుకొని కోరిక చెప్తాము, ఆ తీరిన తర్వాత నోటు మన దగ్గర ఉంచుకోవద్దు, ఖర్చు పెట్టేసేయాలన్నా, ఇది కూడా అలానే అంటారు.
ఇది మన వ్యక్తిగతం అండి. యాక్చువల్గా ఏంటంటే మన యూనివర్సల్ కోడ్ కింద అంటే యూనివర్స్ చెప్పేది మనకు ఒకటే నీతి, ఏదైనా కానీ మీకు జరిగిన తర్వాత అంటే మీకు ఆకలి అవుతుంది, మీరు కడుపు నిండా మీరు తిన్న తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే పక్కవాడికి పెట్టండి అని. ఆ సూత్రం ప్రకారం యూనివర్సల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ బిలీవ్ సిస్టమ్ నెంబర్లో కూడా మనకి 875 నెంబర్ వచ్చింది అన్నప్పుడు ఒక అఫర్మేషన్ కానీ అంటే మీకు ఏదైతే ఉన్న కోరికలు ఏదైనా ఉంటే అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయి అవి ఆల్మోస్ట్ జరుగుతాయి, జరగబోతున్నాయి అనే శుభసూచకంగా కిందనే ఈ నెంబర్స్ ఉంటాయి మీకు. అది ఖచ్చితంగా అయిపోయిన తర్వాత ఆ నెంబర్ని మీరు నిజంగా ఖర్చు చేయడంలో ఎటువంటి సందేహ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు దీంట్లో. అంటే మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళకు ఇది కూడా నా జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు వాళ్ళకు జరగాలని మీరు బయట ఖర్చు చేయడం అనేది ఉత్తమమైనది. అప్పుడు మీకు ఇంకా కూడా దీనికంటే కూడా మీరు ఇచ్చిన దానికి ఇంకా రెండింతలు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యూనివర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో యూనివర్స్ మిరాకిల్స్ అంటే మనం మన మన కోరిక తీరిన తర్వాత పక్కవారి కోరిక తీర్చడానికి కూడా మనము సహకరించాలి, తద్వారా యూనివర్స్ మనకు రెండు కాదు 10 రెట్లు కూడా హెల్ప్ఫుల్ చేస్తుందని మీరు అంటారు. ఖచ్చితంగా యూనివర్స్కి ఉన్నది ఒకటే సిస్టమ్, మనం ఏదైతే ఇస్తామో దానికి పదింతలు తిరిగి ఇవ్వడానికే రెడీగా ఉంటుంది. నువ్వు ఏం పక్షంలో అది ఇవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండదు. కాబట్టి ఈ సూత్రాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. అంటే డబ్బు విషయంలోనే కానీ ఇంకా వేరే ఏ ఇతర విషయంలో అయినా కానీ యూనివర్సల్ మనకు ప్రకృతి అనేది ఖచ్చితంగా మనం ఒకటి ఇస్తేనే మనకు రెండు వస్తాయి అని ఒక బిలీఫ్ సిస్టంలో ఖచ్చితంగా ఈ నోటు విషయంలో కానివ్వండి లేదా ఇతర ఏ విషయాలైనా సరే యూనివర్స్కి సంబంధించినట్టు మనము ఖచ్చితంగా మనకు అవసరం అయిపోయిన తర్వాత ఇతరులకు ఉపయోగపడేటట్టుగానే మనము అది చేయించినప్పుడు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. సార్ ఇది ఒక నోటుగా ఉంటే ఒక నోటు ఉంటే మనం అఫర్మేషన్ చేసాం. ఈ 875 అనేది వెహికల్స్ మీద కనబడ్డప్పుడు కానీ లేకపోతే మనం కొంతమంది అంటుంటారు వాచ్లో టైం చూసినప్పుడు కానీ ఇలాంటి టైంలో కనపడినప్పుడు దీని ఫలితాలు ఎలా ఉంటాయి? ఎస్, ఇప్పుడు చాలామంది మనం ఇప్పుడు ఈ ఛానల్లో చూసిన తర్వాత 875 నెంబర్ నాకు కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర అంటే ఉంది కదా అని చెప్పి తీసుకోవడం కానీ ఇట్లువంటివి ఏవి చేయకూడదు. అది యూనివర్సల్ కింద నీకు ఆల్రెడీ నీకు అద్భుతాలు జరుగుతుంది అనేది ప్రకృతే నీ దగ్గరికి వస్తుంది. అంటే ఆ నెంబర్ అనేది నీకు మీరు అన్నట్టుగా ఒక వెహికల్ మీద కనపడము, తర్వాత వాచ్లో కనపడము, ఒక మీరు ఒక యాడ్లో కనిపించడము, ఇతర ఇతర అంటే మీరు దినచర్యలో ఇక్కడ ఎక్కడైనా కానీ సందర్భంగా మీరు ఊహించని విధంగా అది దానంతట అది కనిపించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అదృష్టాన్ని మనం డబ్బులు పెట్టి కొనద్దు, ఆటోమేటిక్గా అదే రావాలి. యూనివర్స్ మీరు కోరుకుంటే 875 కాదు దాని 999 కూడా మీకు ఇస్తుంది అని మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ఎపిసోడ్ చూసిన తర్వాతనే ఆల్మోస్ట్ మీరు ఏదైనా కోరిక కోరుకున్నట్టుగా ఉంటే నాకు ఈ నెంబర్ కావాలని అనుకుంటే వితిన్ 24 అవర్స్లోనే మీకు ఆ నెంబర్ అనేది అందుబాటులోకి వస్తుంది. అంటే ఆ నెంబర్ అంటే ఆ నోటే రావచ్చు లేదా మీకు ఆ నెంబరే కనపడవచ్చు. అంటే మీరు మనం చెప్పినట్టుగా ఒక వాచ్లో చూసినప్పుడు నెంబర్లో కానీ మీ మొబైల్లో నెంబర్స్ కనిపించడం కానీ అంటే ఒక కాల్ నెంబర్ రావడం కానీ పేపర్లో కానీ ఇట్లా మీరు ఊహించని మా అన్ని విధానంగానే మీకు ఆ నెంబర్ కనబడుతుంది. పర్టికులర్గా మనకు నోటే రావాలన్న ఒక ఇది లేదు. నోట్ రావడం అనేది ఇంకా వండర్ఫుల్ అని మన ఒక ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే నేను ఈ మనీ సబ్జెక్ట్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కూడా ఏంజిల్ నెంబర్స్ కనబడడం, కొన్నిసార్లు ఈ యూనివర్స్కి మనం ఏదన్నా 11 టైమ్స్ చెప్తే అది జరగడం, ఇట్లాంటి నాకు కూడా కొన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి. అంటే అది నేను బహిరంగంగా చెప్పకూడదు, బట్ యూనివర్స్ సబ్జెక్ట్లో ఇంత రహస్యం ఉందని నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఏంజిల్ నెంబర్స్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి నేను కొంటాను ఇలాంటివి కాకుండా మీకు ఫర్దర్గా మీరు కోరుకున్నప్పుడు ఆ నెంబర్ వస్తుంది, తద్వారా దాన్ని ఎలా పూజించాలి, పూజించి మీరు ఎలా కోరిక తీర్చుకోవాలనేది సార్ చెప్పారు కదా, అది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటున్నారు మాస్టర్ పరమేశ్ గారు. ఇది ఇవాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.